హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ అన్న వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. తెలంగాణలో ఇద్దరు అమ్మాయిల గురించి ఇప్పుడు మాట్లాడుకోవాలి సార్. ఒక ఆమె ప్రవళిక అండ్ బారెలక్క. ఈ ప్రవళిక గ్రూప్కి సంబంధించిన ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవ్వడంతో సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో అదే రీజన్తో ఇప్పుడు బారెలక్క పాలిటిక్స్లోకి వచ్చి పోరాటం చేస్తుంది. అంటే ఒకే రీజన్తో రెండు వేరువేరు దారులు ఎంచుకున్నారు ఇద్దరు కూడా. మరి దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు? యా, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ యాక్చువల్గా. ఎందుకంటే మామూలుగా ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, ఆ సమస్యకు పరిష్కారంగా తాము ఎటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు ఇవాళ యువత అనే దానికి ఈ రెండు కేస్ స్టడీస్గా పనికొస్తాయి మనకి. ప్రవళిక, మర్రి ప్రవళిక అనే అమ్మాయి లాస్ట్ మంత్ ఉద్యోగం ఈ టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయినాయని చెప్పి తను ఒక సూసైడ్ నోట్ కూడా రాసి పెట్టి చనిపోయింది. సో క్లియర్గా అమ్మాయి ఏంటంటే ఒక నిరాశకు గురైంది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు అప్పులు చేసి తనను చదివిస్తున్నారు, తను ఇక్కడ ఎంతో కష్టపడి చదివింది. సో నేను నష్టజాతకురాలిని, నా వల్ల మీకు బాధలు తప్ప ఇంకేమీ లేదు, అందుకని నేను నిర్ణయం తీసుకుంటున్నాను అని ఆమె ఒక రకమైన నిరాశతో చనిపోయింది. ఇదే కారణం, వేరే కారణం లేదు, బర్రెలక్క శిరీష కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసి ఇవాళ ధైర్యంగా నిలబడి దాడులు చేసినా బెదిరింపులు వచ్చినా ధైర్యంగా నిలబడుతుంది. సో ఈ రెండు ఎగ్జాంపుల్స్ మనకి ఈ కళ్ళ ముందు తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఈ రెండు ఎగ్జాంపుల్స్లో కూడా అనేక మంది ఉన్నారు. ఇటు ప్రవళికలాగా చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయ్యి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనమే చాలా సార్లు వీడియోలు చేసాం వాటి మీద, ఆత్మహత్యల మీద. అయితే బరిలెక్క లాంటి వాళ్ళు తక్కువే అని చెప్పుకోవాలి. చాలామంది ఈ రెండు దారులకు చెందకుండా కూడా సైలెంట్గా ఉండేవాళ్ళు వేలాది మంది, లక్షలాది మంది విద్యార్థులు ఉంటారు. వాళ్ళల్లో సైలెంట్గా నిశ్శబ్దంగా నిరసన వ్యతిరేకత ఉంటుంది. అయితే దాన్ని రిప్రజెంట్ చేసి ధైర్యంగా ముందుకు నిలబడే వాళ్ళు నాయకులు అవుతారు. బరిలెక్క ఆ కోవలకి చెందింది. అమ్మాయిని చూస్తే చాలా విషయాల్లో అమ్మాయిలో అమాయకత్వం ఉంది. అమ్మాయికి ఇంకా బయట ప్రపంచంలో అనేక విషయాల గురించి అండర్స్టాండింగ్ లేదు. కానీ అమ్మాయికి ఏంటంటే ఒక ధైర్యం ఉంది చిన్న, ఎందుకంటే ఇంతకంటే కోల్పోవడానికి అమ్మాయి జీవితంలో ఏం లేదు. చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళ నాన్న తాగుడికి అలవాటు అయిపోయి ఆయన ఫ్యామిలీని వదిలేయడం, అమ్మ కష్టపడి బరిలెక్క శిరీషను వాళ్ళ తమ్ముడిని పెంచడం, ఇది ఆమె కష్టపడి ఇంటర్ వరకు చదువుకొని ఆ తర్వాత చదువుకోలేక రెగ్యులర్గా ఓపెన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వడం, ఇవంతా కూడా ఈ కష్టాల కంటే ఇంకేది కష్టం ఉండదు అన్న దీంట్లోకి వెళ్ళింది ఆమె. అంటే చూసే పర్స్పెక్టివ్లో తేడా ఉంటుంది. మనం పర్స్పెక్టివ్లో ఏంటంటే ఇంకా జీవితం అంతా చీకటి అయిపోతుంది, ఇంక నేనేమి చేయలేను అనుకునే పద్ధతిలో ప్రవళిక ఆలోచించింది. అందుకనే అమ్మాయి ఆ పద్ధతిని ఎంచుకుంది. నిజానికి ప్రవళిక కూడా నేను జీవితానికి తిరగబడి పోరాడతాను అనుకొని ఉంటే అమ్మాయికి అనేక మార్గాలు దొరికేవి. ఇవాళ గవర్నమెంట్ జాబ్సే ప్రధానం కాదు, అవి 1-2% కూడా లేవు మొత్తం జాబ్స్లో. ఇవాళ ప్రధానంగా ప్రైవేట్ రంగమే రాజ్యమేలుతుంది ఇండియాలో. ఆ ప్రైవేట్ రంగంలో చాలా రకాల జాబ్స్ ఉన్నాయి చేయదలుచుకుంటే ఇవాళ పెద్ద కష్టం. మనమే ఛానళ్ళల్లో చూస్తున్నాం మనుషులు దొరక్క చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో ఏ చిన్న ఎడిటింగ్ నేర్చుకున్నా ఎక్కడైనా జాబ్ చేయొచ్చు, ఏ చిన్న ఫోటోషాప్ నేర్చుకున్నా చేయొచ్చు. అవి నేర్చుకోవడానికి 1-2 మంత్స్ కంటే కూడా ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ డబ్బులు కూడా ఖర్చు కాదు. సో ఒకటి ఏంటంటే మనం బతకాలి, మన దారులేంటి అనేది ఆలోచించినప్పుడు అనేకం కనిపిస్తాయి. కానీ అదేమీ లేదు, మనకి ఇంకా లైఫే లేదు అనుకున్న వాళ్ళు ఇటువైపు ఆత్మహత్య వైపు వెళ్తున్నారు. అందుకని మనకి ఈ రెండు ఎగ్జాంపుల్స్ తీసుకున్నప్పుడు బరిలెక్క బాట అనేది కరెక్టు. ఎందుకంటే ఆమె నేను తిరగబడతాను, తిరగబడితే పోయేదేం లేదు, కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడితే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప. అలాగే పోరాడితే పోయేదానికి ఏం లేనివాళ్ళు వీళ్ళందరూ కూడా. వాళ్ళకి ఏదన్నా ఉంటే భద్రత లేకపోతే డబ్బు ఇంకోటో ఉంటే అది పోతుందేమో మనం ఉద్యమిస్తా అనుకోవచ్చు, అదేమీ లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ రెండు ట్రెండ్స్ మనకు ఉన్నాయి. ఉద్యమం కోసం చాలామంది చనిపోయారు, ఉద్యమం కోసం చాలామంది పోరాటం చేశారు. అయితే అక్కడ ఏంటంటే ఆత్మహత్య కూడా ఒక పోరాట రూపంగా తెలంగాణ ఉద్యమంలో కొంతమంది భావించారు. కానీ నిజానికి ఏంటంటే ఎప్పుడు కూడా ఆత్మహత్యని ఒక ఉద్యమ రూపంగా కానీ ఒక ఆయుధంగా కానీ చూడడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దానివల్ల చాలామంది కూడా చనిపోతారు. ఒకవేళ లేట్ అయినా కూడా ఎప్పుడు
పోరాటంలో చనిపోవడం వేరు, ఆత్మహత్య చేసుకోవడం వేరు. సో అటువంటి దీంట్లో ఈ ఇద్దరిని మనం గమనించినప్పుడు బరలక్క బాట అనేది ఇవాళ ఆమె ఇచ్చే ఇన్స్పిరేషన్ చాలా ఉంది. పర్వాలికి కూడా అదే చేస్తుంటే ఆమె కూడా చాలామందికి దిక్సూచయిండేది, దారి చూపుండేది, ఇది వ్యక్తులుగా పోల్చినప్పుడు. అయితే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇద్దరిని కూడా ఎలా డీల్ చేస్తుందనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ స్టడీ. ఇప్పుడు ప్రవళిక విషయంలో ఎందుకు జరిగింది, అసలు కారణం ఏంటి, ఇద్దరి విషయంలో కూడా కారణం ఏంటంటే మామూలుగా తెలంగాణ ఉద్యమమే ప్రధానంగా నీళ్లు, నిధులు, నియామకాలు లాంటి అంశాల మీద ఉద్యమం జరిగింది. అంటే నియామకాలు అనేది చాలా ప్రధానము. అందుకని తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగ యువత కానీ విద్యార్థులు కానీ చాలా బలంగా ఉద్యమించారు, పాల్గొన్నారు. ఒక రకం ఒక దశలో కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు విద్యార్థులే దాన్ని లైవ్లో ఉంచారు, విద్యార్థులే ఆ మంటను నిరంతరం మండిస్తూ ఉన్నారు. సో అటువంటి కాంటెక్స్ట్లో తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఈ సమస్యల వైపుగా కృషి, 10 ఏళ్ళనే తక్కువ అంశం కాదు, కనీసం ఉద్యోగాలు వస్తాయని ఆశించారు. అంతకుముందు ఏంటంటే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్స్ నిలిచిపోయినాయి, కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు మాత్రం ఉన్నాయి, అవన్నింటిని మేము పరిష్కరిస్తామని చాలా హామీలు ఇచ్చారు కేసీఆర్. అసలు ఇంక మీదట కాంట్రాక్ట్ అనే పదం ఉండదు, మేము వస్తే అని చెప్పారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, ఇవన్నీ హామీలు ఇచ్చి ఒక ఆశను కలిగించారు. వచ్చినాక 10 ఏళ్లలో గ్రూప్ 1 కానీ గ్రూప్ 3 కానీ ఒకసారి కూడా జరగలేదు. అట్లాగే జూనియర్ లెక్చరర్లు కానీ డిగ్రీ లెక్చరర్ పోస్టులు లేవు. ఇక గ్రూప్ 2 తీసుకుంటే 2015లో నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ అది 2017 వరకు దాన్ని నోచుకోలేదు. 2017లో ఇంకొన్ని ఉద్యోగాలు చేసి రీనోటిఫికేషన్ చేసి 2018లో జాబ్ ఉద్యోగం పెట్టారు, ఇది పెట్టారు టెస్ట్లు అవి ఎగ్జామ్స్. 2020లో కొన్ని జాబ్స్ వచ్చాయి, అక్కడ కూడా ఎక్సైజ్ ఎస్ఐలు దాదాపు 40 మంది 23 వరకు కూడా వెయిట్ చేస్తూనే ఉన్నారు. అంటే 2015 నుంచి 2020 వరకు వాళ్ళు వెయిట్ చేస్తూనే ఉన్నారు. సో ఇటువంటి కాంటెక్స్ట్లో అసలు ఈ పేపర్ లీకేజీ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీని తెలంగాణ ప్రభుత్వం ఎలా డీల్ చేసిందని చూసినప్పుడు చాలా చాలా బ్యాడ్గా డీల్ చేసింది. అంటే దాన్ని ఓన్ చేసుకోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఫస్ట్లో కేటీఆర్ కూడా నెగెక్ట్ చేశాడు, అసలు జరగలేదు, లేని దాన్ని ప్రతిపక్షాలు చూపిస్తున్నాయని దబాయించి ప్రతిపక్షాల మీద దౌర్జన్యాలు చేయడం, బండి సంజయ్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి పేపర్ లీకేజ్కి అతనే బాధ్యుడు అని చెప్పడం, అతను బాధ్యుడు కాదని ప్రపంచానికి అంతా క్లియర్గా తెలుస్తుంది. 10th పేపర్ లీకేజీలో అతను బాధ్యుడిని చేయడం, అతను అరెస్ట్ చేయడం, రేవంత్ రెడ్డి మీద కేసులు పెట్టడం, ఇలా ప్రతిపక్షాల మీద అంతా విరుచుకుపడడం అనేది కేటీఆర్ మీద అంతకుముందు చాలామంది హోప్స్ ఉన్నాయి, కానీ ఆ హోప్స్ అన్నీ పోయినాయి. ఈ క్రైసిస్లో ఎలా డీల్ చేస్తాడు అనేది, ఎప్పుడైనా ఒక మనిషి రియల్ క్యారెక్టర్ ఎప్పుడు బయటపడుతుందంటే ఆ క్రైసిస్లో ఆ మనిషి ఎలా రియాక్ట్ అవుతున్నాడు అనేది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుంది. అవును, అక్కడ కేసీఆర్ ఫెయిల్ అయ్యారు. అట్లాగే ప్రవళిక విషయంలో కూడా, ప్రవళిక ఈ కారణాల వల్ల ఆత్మహత్య చేసుకుందని క్లియర్గా తెలుస్తున్నా కూడా ఎవరినో ఒక శివరామ్ అనే ఒక కుర్ర అనేది బాధ్యుడిని చేసి శివరాము వేధింపుల వల్ల అనేది, అది కూడా ఆ స్టోరీలో కూడా కన్సిస్టెంట్ లేదు. శివరాము ఒక వేధిస్తున్నాడని ఒకవైపు చెప్తారు, అంతకుముందేమో ప్రేమించాడు మోసం చేసి వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందని చెప్తారు, చివరికి వాళ్ళ అమ్మ విజయమ్మ వాళ్ళ బ్రదర్ ప్రణయ్ దగ్గర కూడా అబద్ధాలు చెప్పించారు. ఇవన్నీ తెలిసిపోయింది, ఆ డ్రామా అంతా అందరికి తెలిసిపోయింది. త్వరగా బాడీని తీసుకెళ్ళలేదని ఎస్ఐని సస్పెండ్ చేశారు. దీంట్లంతా కూడా కేసీఆర్ కానీ కేసీఆర్ అయితే మాట్లాడలేదు అసలు. కేటీఆర్ డీల్ చేసిన పద్ధతి, కవిత హరీష్ రావు రియాక్ట్ అయిన పద్ధతి అంతా కూడా ఈ మొత్తం తెలిసిపోయింది నిరుద్యోగుల్లో. సో అట్లాగే ఇప్పుడు ఈ అమ్మాయి ఒక నిరుద్యోగులకు వ్యతిరేకంగా బరిలెక్క, నిరుద్యోగులకు రిప్రజెంటేటివ్గా గవర్నమెంట్కి వ్యతిరేకంగా బరిలెక్క రంగంలోకి దిగినప్పుడు నిజానికి దాన్ని ప్రోత్సహించాలి. ఆ అమ్మాయి ఏం గెలిచిపోయే పరిస్థితిలో లేదు, ఆ అమ్మాయి దగ్గర నామినేషన్ వేయడానికి 5,000 లేని పరిస్థితి. ఇటువంటి పరిస్థితిలో ఆ అమ్మాయిని కూడా వీళ్ళు ఏదో ఒక రకంగా కంటైన్ చేయడానికి, అమ్మాయిని బెదిరించడానికి ట్రై చేయడం, ఇవన్నీ చేస్తున్నారంటే అర్థం ఏంటి అంటే నిరుద్యోగులు కూడా వాళ్లకు వాళ్ళ సమస్యలు చెప్పుకునే హక్కు, నిరసన తెలియజేసే హక్కులను కూడా కాలరాస్తుంది అనే విషయం క్లియర్గా జనంలోకి వెళ్ళిపోయింది. దానివల్ల ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం నిజానికి కంఫర్టబుల్గా గెలవాల్సిన కేసీఆర్ ప్రభుత్వం ఇవాళ చాలా కష్టాల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దానికి కారణం ఏంటంటే ఒక రకమైన మనకు తిరుగులేదనే ఒక అహంకారం 10 ఏళ్ళు పరిపాలించడం వల్ల వచ్చింది.
దాంతో డీల్ చేసిన పద్ధతి అంతా అహంకారపూరితంగా చేశారు. ఇప్పుడు కేటీఆర్ వెళ్ళి విద్యార్థులంతా పైన కూర్చోబెట్టి ఆ నిరుద్యోగులంతా తాను కింద కూర్చోని మాట్లాడుతున్నాడు. ఇది ఎవరు కూడా ఇదంతా డ్రామా అనే అనుకుంటారు. అదేదో అంతకుముందు చేసి ఉండాలి అదే పని కానీ ప్రబలిక ఆత్మహత్యప్పుడు లేకపోతే లీక్ అయినప్పుడు విద్యార్థులతో ఇలాగా ఇలాంటి సమావేశాలు వేసి ఉంటే ఖచ్చితంగా ఆయనకి ఇవాళ నమ్మకం ఉండేది. వీళ్ళు ఆనెస్ట్గా ఉన్నారు, ఏదో తప్పు జరిగినప్పుడు ఓన్ చేసుకున్నారు, మనతో వచ్చి నిలబడ్డారు అన్న ఇది విద్యార్థుల్లో నిరుద్యోగుల్లో వెళ్ళుండేది. అది జరగకపోవడం అనేది ఇవాళ ఒక బరిలక్క మరింత ఆమెకి ఫేమ్ పెరుగుతుంది, పొరపాటున ఆమె గెలిచిపోతుందేమని కూడా కొంతమందికి హోప్ వస్తూ ఉంది. ఎందుకంటే కొల్లాపూర్ ప్రజలు కూడా విసిగిపోయి ఉన్నారు, అభివృద్ధి లేదు ఆ నియోజకవర్గంలో. 11 సార్లు విలమ సామాజికవర్గం నుంచి, 2 సార్లు రెడ్డి సామాజికవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ ఆ నియోజకవర్గంలో విజువల్స్ చూస్తున్నా, చాలామంది మాటలు వింటున్నా చాలా వెనుకబడుతున్నామే ఇప్పటికీ కనిపిస్తుంది. సో ఈ ప్రబలిక ఇటు బరిలక్క ఇద్దరు కేస్ స్టడీస్ మనకి నేర్పే గుణపాఠం ఏంటంటే పోరాటం ఇంపార్టెంట్ కానీ ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.